ఈ మధ్య సోషల్ మీడియాలో నేను ఒక ప్రశ్న విన్నాను. అది వినగానే నాకే వింతగా విచిత్రంగా అనిపించింది. అందుకే ఆ ప్రశ్న గురించి మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఒక వ్యక్తి ఈ విధంగా సలహా కోసం లెటర్ రాశాడు డాక్టర్కు. ఏమనో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా భార్యది చిత్రమైన తీరు. మేమిద్దరం శారీరకంగా కలుస్తున్నప్పుడు అందరూ చూడాలని తరచూ తాపత్రయపడుతుంది. ఆ సమయంలో పక్క అపార్ట్మెంట్ వాళ్ళు చూసేందుకు గాను అనుకూలంగా మా బెడ్రూమ్లోని కర్టెన్లను పక్కకి జరుపుతుంది. ఎందుకిలా అని అడిగితే అలా అందరూ చూస్తుంటే తనకి చాలా ఉత్సాహంగా ఉంటుందని చెబుతుంది. కానీ నాకు మాత్రం తన తీరు చాలా ఇబ్బందిగా ఉంది. రొమాన్స్ లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే భాగస్వామి కోరికల్ని తీర్చాలని నాకు తెలుసు. కానీ మరీ ఇలా అందరూ చూసేలా అంటే నాకు అసౌకర్యంగా ఉంది. దీని గురించి మేమిద్దరం గొడవ పడుతున్నాం. దయచేసి ఈ సమస్యకి పరిష్కారం చెప్పండి అంటూ ఒక వ్యక్తి ఒక డాక్టర్కి ఈ విధంగా ఉత్తరం రాశాడట. అతనికి మీరేమైనా సలహా ఇవ్వాలి అనుకుంటే ఈ వీడియో కింద కామెంట్లో పెట్టండి. అలాగే ప్రపంచ రహస్యాలు ఛానల్ లింక్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు మోజో ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెలుగు మోజో ఫేస్బుక్ పేజ్ లింక్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. అలాగే ఈ వీడియో చూశాక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. 1614 న్యూయార్క్ గాజు పూసలకే అమ్మబడిన ఒక సిటీ. 1781 లాస్ ఏంజల్స్ అప్పటి పరిస్థితులేంటి. క్రీస్తు పూర్వం 140 మన ఇండియాలో ఏం జరిగింది. ప్రతి ప్లేస్కి చెరిగిపోని చరిత్ర. ఆ చరిత్రను మీకు కళ్ళ కట్టినట్టు చూపించే దమ్ము ఒక ప్రపంచ రహస్యాలు ఛానల్కే ఉంది. ప్రపంచ రహస్యాలు ఛానల్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే ప్రపంచ రహస్యాలు ఛానల్ సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.